నంద్యాల జిల్లా ఆలగడ్డలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆజాదిక అమృత ర్యాలీ జరిగింది. రూరల్ సిఐ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు ర్యాలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర పోరాటంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులు, విద్యార్థులు, ప్రజలు ఎప్పుడూ మరవరాదని పిలుపునిచ్చారు. ఈ ర్యాలీలో ఎంఈఓ శోభ వివేకవతి ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర పోరాటంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులను విద్యార్థులు, ప్రజలు ఎప్పటికీ మరవరాదని పిలుపునిచ్చారు. ఈ ర్యాలీలో ఎంఈఓ శోభ వివేకవతి, అమీర్ బాషా, ఎస్ఐలు సత్యనారాయణ, తిమ్మయ్య, పలు స్కూళ్లకు చెందిన ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మన భారతదేశ ప్రధాని ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ దాంట్లో భాగంగా ఈరోజు ఆలగడ్డ పట్టణంలో మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, అట్లాగే డిఎస్పీ గారి సూచనల మేరకు మా ఆలగడ్డ పట్టణంలో ఆలగడ్డ అర్బన్ పిఎస్ మరియు రూరల్ పిఎస్ వాళ్ళు, అలాగే మా ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓ గారు, ఎంపీడీఓ గారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ మరియు ఉపాధ్యాయులు, అలాగే స్కూల్ టీచర్లు, అలాగే స్కూల్ పిల్లలు అందరూ కూడా చాలా సంతోషంగా ఈ యొక్క ర్యాలీని ఆలగడ్డ పట్టణంలో నాలుగు రోడ్ల సర్కిల్ నుంచి ఈ యొక్క ఓల్డ్ బస్ స్టాండ్ మీదుగా మన ఎంఆర్ ఆఫీసర్కు ర్యాలీని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమం భారతదేశ ప్రజల్లో ఈ యొక్క స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి స్వాతంత్ర సమరయోధుల యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని, వాళ్ళ కలలు కన్నటువంటి భారతదేశాన్ని నిర్మించుకోవాలని, వాళ్ళ ఆత్మ సంతోషంగా ఉండాలని మనం స్మరించుకుంటూ ఈ యొక్క త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తూ ఈ యొక్క ఉత్సవాలను జరుపుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా భారతదేశ ప్రజల్లో ఈ యొక్క స్ఫూర్తి అనేది దేశ జాతీయత భావాన్ని, దేశ గొప్పతనాన్ని మనం చాటి చెప్పడానికి ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ చేస్తూ ఉన్నాం. సో ఇందులో భాగంగా ప్రజలు ఈ యొక్క జాతీయ పతాకాన్ని హర్ గరంగ్ తిరంగ్ ప్రతి ఇంటి మీద ఆగస్టు 15న మనం జాతీయ పతాకాన్ని ఎగురవేసి మన యొక్క జాతీయత భావాన్ని పెంపొందించుకునే విధంగా మనం ఉండాలని తెలియజేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ కొద్దిగా ఇనిషియేషన్ తీసుకొని ఆలగడ్డ పట్టణంలో ఈరోజు ఈ యొక్క ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ప్రోగ్రాంని ఏర్పాటు చేయడం జరిగింది. అది దిగ్విజయంగా మన పిల్లలతోటి ర్యాలీగా ఇక్కడ కూర్చి ముగించాం. ప్రజలందరూ కూడా గమనించాల్సింది, మన యొక్క జాతీయత భావం పెంపొందించుకున్నప్పుడు దేశంలో సోదరి సోదరి మన భావత్వం అనేది పెరుగుతుంది. సో అందులో భాగంగా మనం స్వాతంత్ర సమరయోధుల్ని గుర్తు చేసుకోవడం, వాళ్ళు పడినటువంటి కష్టాలు మన జీవితంలో మనం పడకుండా స్వేచ్ఛా స్వాతంత్రాన్ని అనుభవించడానికి మనం ఎంతో గర్వించదగినటువంటి విషయం. సో కాబట్టి